గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కువోలులో రైతులు వ్యవసాయ అధికారులతోనూ రాష్ట్ర రైతు విభాగం వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ పంటకు సకాలంలో వర్షాలు పడి వరి పంటలు బాగా పండాయని అయితే కోతల దశలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన పంట క్షేత్రస్థాయి పరిశీలనకే తాము వచ్చామని నష్ట పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్తానని రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం ఆయన గ్రామ పరిసరాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నష్ట పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర వైకాపా రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి కొవ్వూరు త్రినాథ్ రెడ్డి, తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరు వెంకటేశ్వరరావు, బురుగుపల్లి సుబ్బారావు, ఆలపాటి శ్రీనివాస్ చౌదరి, గోదావరి జిల్లా సలహా మండలి అధ్యక్షులు మోతుకూరు సాయి తదితరులు పాల్గొన్నారు. బయటికి రావడానికి ఆ రోజు మేము పడ్డంత సంఘర్షణ సామాన్యమైంది. ఈరోజు మనం గోదావరి డెల్టాలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత సారవంతమైన అత్యంత సాగునీటి వనరులు కలిగిన ప్రాంతం వరి పండించే ప్రాంతం. ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి తీసుకుంటే వర్షాలు సరిపడ వర్షాలు పడి వాతావరణం కూడా బాగానే ఉండి మంచి పంటలు పడింది. రైతులు కూడా చాలా సంతోషంగా క్వాలిటీ దిగుబడి వస్తే కొనుగోలు జరుగుతుంది. కొంతవరకు ముందు ఖర్చులు ఖరీఫ్లో ఏదో లాభాలు వచ్చేస్తే ఏం చేయరు. రెండో పంటలోనే కౌలుదారులకు కానీ ఎవరికైనా సరే కష్టం మిగిలేదు. పెట్టుబడులు వచ్చి ఒరిగడ్డి మిగిలితే చాలనే ఉద్దేశంతోనే చేస్తారు. కానీ సడన్గా మూడు నాలుగు రోజుల నుంచి అనుకోకుండా అధిక వర్షాలు పడటం, అకాలంగా వర్షం అయిపోయింది. సో కోతలు కోసే టైంలో వర్షం పడటం మూలంగా జరిగిన నష్టం అది సామాన్యమైన నష్టం కాదు. ఎందుకంటే వరి పంట ఒకటి నేల మీద పడిపోతే మొత్తం ఇప్పుడు ఇదంతా ఎక్కువగా స్వర్ణ రకం, సో మొక్క వచ్చేస్తుంది. అలాగే కోత కోసి పన మీద మిషన్తో హార్వెస్ట్ కాకుండా ఒరిగడ్డి ఉపయోగపడుతుందని వాళ్ళ ఒరిగడ్డి కూడా ఎకరం ఒరిగడ్డి 5000 6000 రూపాయలు ఉంది. అది సాగు చేసే కౌలు రైతులకి ఇంటి దగ్గర రెండు దోళ్ళు ఉంటాయి. సో వాటిని మేపుకోవాలన్నా ఒరిగడ్డి కావాలి. సో ఆ ఒరిగడ్డి కోసం కోత కోసిన పనంతా మొత్తం నేల మీద మొక్క వచ్చేసే పరిస్థితి. సో దీంట్లో రైతాంగానికి తీరం నష్టం జరిగింది. అయితే ప్రకృతి అనేది వ్యవసాయానికి ప్రధానం. సో ప్రకృతి ఇటువంటి పరిస్థితిలో జరిగినప్పుడు ముందు ప్రభుత్వం రైతాంగానికి మేము ఉన్నామనే ధైర్యం ఉండాలి. సో ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా నేను మన 16వ తారీఖునే రావడానికి ప్రోగ్రామ్ ఈ ప్రాంతానికి పెట్టుకుంది. ఆ రోజు కంటే ఇంకా వర్షం ఇంకా పెరిగింది. సో రైతు భరోసా అవి ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ ప్రోగ్రామ్ అనుకోకుండా గులాబ్ తుపకాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారికి ఆ రోజునే ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చింది. అట్లాగే గౌరవ శాసనసభ్యుల వారు నిన్న అసెంబ్లీలో కూడా కలిసి ఈ ప్రాంతం నుంచి ఎంత జరిగింది సే అనేది ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు. మేము కూడా క్షేత్రస్థాయికి వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఆ ఏ పైన అక్కడ కూర్చుని మాట్లాడటం అని ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ బాధ భేదన అర్థమవుతుంది. సో దాన్ని ప్రాక్టికల్గా ఇన్పుట్ సబ్సిడీ ఇది విషయం ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్ చేశారు. రబీలోపు ఇప్పుడు ఎవరు నష్టపోయిన వాళ్ళకి ఇన్పుట్ ఏ పంట అయిపోయేలోపు ఆ పంటకి చెల్లిస్తున్న ప్రభుత్వం. సో పక్కన ఉన్న ఏ రాష్ట్రాల్లోనూ అమలు కాని కార్యక్రమాలు వ్యవసాయ అనుబంధ రంగాలకు ముఖ్యమంత్రి గారు అమలు చేయటం చెప్పింటాయనికే రిలీజ్ చేస్తున్నారు. ఏది పెండింగ్ లేదు. కానీ ఇప్పుడున్న ప్రధానమైన సమస్య ఏంటంటే రగ్గు మారిన దానికి లేకపోతే ఈ దగ్గర పంట దగ్గరకు వచ్చిన రైతులు అడుగుతుంది కూడా వాటి కొనుక్కొని విషయం. సో ఆల్రెడీ సీఎం గారి దృష్టిలోనే ఉంది. సీఎం గారు సివిల్ సప్లైస్ని నీ మార్క్ ఫెడ్ని కూడా ఈ సంవత్సరం ఇన్వాల్వ్ చేశారు. అయితే చిన్న ఈజీగా అయిపోతుంది లేకపోతే అని కొత్త ప్రభుత్వాలకు మళ్ళీ మిరాకులు జరిగిపోతాయి అని చెప్పండి. కానీ శాయశక్తుల మనం దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఉంది. అదే సమయంలో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే రైతులకి కౌలు రైతులకి ఒక అన్నదమ్ములు లాంటి అవినాభావ సంబంధం ఉంది. భూమిని సాగు చేసి మన భూమిని సాగు చేసిన వాళ్ళు ఉసూరు మంట వెళ్ళటం మనకి కూడా భావ్యం కాదు. ఆ విషయంలో పొలంలో జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఎవరో సంఘాలు లేకపోతే ఇంకో దానికి కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన భూమిని సాగు చేసిన మనిషిని కూడా మనం జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఏ దేనికైతే పంటకు నష్టం వచ్చిందో ఆ పంటని వాళ్ళకి అందించే ప్రక్రియలో మనమే ముందుండాలనే రైతులకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే